ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్థాన్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. స్థానికులతో పాటు పోలీసులు కూడా తోడై భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్, నేపాలీ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై పడి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థుల్ని లైంగికంగా వేధించారని అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ప్రైమ్ 9తో ఫోన్లో తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. జైశంకర్ ఒక ట్వీట్ చేశారని, తమకు వెంటనే విమానాలు పంపితే తమ డబ్బుతో టికెట్లు కొనుగోలు చేసుకుని తిరిగి మాతృదేశానికి వస్తామని చెప్తున్నారు విద్యార్థులు. Бул жакта кармалышып булар. Нормально сабак баштым, он бүт параша айланып жүрөт. ఇదిలా ఉండగా విదేశీయ విద్యార్థులపై దాడులకు దారితీసిన ఘటన విషయానికి వస్తే, ఈజిప్షియన్ యువతుల్ని స్థానికులు వేధించడంతో ఈజిప్టుకి చెందిన విద్యార్థులు స్థానిక యువకులపై దాడి చేశారు. దీంతో స్థానికులు పెద్ద గుంపుగా ఏర్పడి విదేశాల నుంచి ఉన్నత చదువు కోసం వచ్చిన వారిపై భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. సాయం చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక అక్కడి భారతీయ విద్యార్థులు ఉన్న హాస్టల్లో చొరబడి రక్తం కారేట్లు చితకబాధిన వీడియోల్ని ప్రైమ్ 9కి పంపారు. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక విమానాలు పంపి వారిని సురక్షితంగా మాతృదేశానికి రప్పించాలని బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కైదాంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కిర్గిస్థాన్ లో మన విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ఒకటి విద్యార్థులు నాతో కూడా మాట్లాడారు పర్సనల్ గా. అక్కడ ఏంటంటే వీళ్ళకి సంబంధం లేదు, లోకల్ స్టూడెంట్స్, అదే ఈజిప్షియన్ గర్ల్స్ ఎవరో స్థానికులు ఏదో వేధించారని వాళ్ళ బాయ్స్ అందరు పోయి వాళ్ళని కొట్టడము, వాళ్ళ స్కూల్ పట్టుకోవడం ఏమో కానీ వీళ్ళు ఏం చేశారు, లోకల్ స్టూడెంట్స్ అందరూ, లోకల్ స్టూడెంట్సే కాదు ఈవెన్ పోలీసులు కూడా వచ్చేసి ఫారినర్స్ వచ్చి మా దేశాన్ని దరిద్రం బట్టి చేశారు అని హాస్టల్ మీద పడి దాడులు చేయడము, ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. వీసెస్ పంపించారు స్టూడెంట్స్. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వేరే మనకు సోర్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ ఎకనామీ కూడా బాగా దెబ్బతిన్నాయంట. ఇది రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది యుక్రెయినియన్స్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఎకనామీ బాగా దెబ్బతిన్నది, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అరే ఇదేంటి, స్టూడెంట్స్ అందరూ, ఫారెన్ స్టూడెంట్స్ అందరూ వచ్చి మన మీద పడ్డం ఏంటి, మన ఎకనామీ కొంచెం బాగా వీక్ అయిపోయిందని కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈ మధ్యలో ఈ స్టూడెంట్స్ గోలా ఇవన్నీ కలిపేసి మన ఇండియన్ స్టూడెంట్స్ మీద పడ్డారు. ఒక 6 మంది దాకా స్టూడెంట్స్ చనిపోయిన దాన్ని కూడా వస్తున్నాయి, అది దట్ ఈస్ అన్అఫిషియల్. రైట్ కృష్ణమోహన్, 6 చనిపోయారు అంటూ చెప్తున్నారు. 6 ఏ ఇటువైపు ఏ ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది, అలాగే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పుడు 6 మంది స్టూడెంట్స్ చనిపోయారు అని అంటున్నారు కానీ వాళ్ళు బహుశా పాకిస్తాన్ లో ఇండియన్స్ కాకపోతే వాళ్ళు అని చెప్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా వీళ్ళకు మన ఎంబసీ, కిర్గిస్థాన్ ఎంబసీ ఏం చెప్పిందంటే ఇండియన్ స్టూడెంట్స్ ని ఇండోర్ లోనే ఉండండి, మీరు రాకండి అని చెప్పింది. ప్లస్ ఇప్పుడు మన జయశంకర్ కూడా ఏదో ట్వీట్ చేశారంట, అక్కడ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి కొంచెం పోలీసు వాళ్ళను పంపించేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కొంచెం కామ్ చేసింది అని వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.
ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్థాన్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. స్థానికులతో పాటు పోలీసులు కూడా తోడై భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్, నేపాలీ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై పడి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థుల్ని లైంగికంగా వేధించారని అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ప్రైమ్ 9 తో ఫోన్లో తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. జైశంకర్ ఒక ట్వీట్ చేశారని, తమకు వెంటనే విమానాలు పంపితే తమ డబ్బుతో టికెట్లు కొనుగోలు చేసుకుని తిరిగి మాతృదేశానికి వస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉండగా విదేశీయ విద్యార్థులపై దాడులకు దారితీసిన ఘటన విషయానికి వస్తే, ఈజిప్షియన్ యువతులను స్థానికులు వేధించడంతో ఈజిప్టుకి చెందిన విద్యార్థులు స్థానిక యువకులపై దాడి చేశారు. దీంతో స్థానికులు పెద్ద గుంపుగా ఏర్పడి విదేశాల నుంచి ఉన్నత చదువు కోసం వచ్చిన వారిపై భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. సాయం చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక అక్కడి భారతీయ విద్యార్థులు ఉన్న హాస్టల్లో జొరపడి రక్తం కారేట్లు, చితకబాదిన వీడియోల్ని ప్రైమ్ 9కి పంపారు. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక విమానాలు పంపి వారిని సురక్షితంగా మాతృదేశానికి రప్పించాలని బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. Hey, 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 hey